అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు వామపక్షాలు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 17 వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది పెద్దల జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పట సామరస్యంగా శాంతియుతంగా ప్రజల పక్షాన ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ భారతదేశంలో అన్నబెట్టే అన్నదాత గత కొన్ని నెలలకెళ్ళి విపరీతమైనటువంటి చలిలో హర్యానా ప్రాంతానికి ఉన్నటువంటి దేశ రాజధాని నడిబొడ్డున నిరసన చేస్తున్నటువంటి సందర్భంలో పట నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతులకు నష్టం జరిగే చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా డబ్బున్న వాళ్ళకు ఈ రైతులు కష్టపడే పంట పండించే యొక్క ధరను వారు ఆ ధరను వారు యొక్క ఆ డబ్బున్న వాళ్ళ చేతిలో పోయే విధంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ప్రజలు ధరలు పెట్రోల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మన రాష్ట్రం మనకు వస్తే మన తెలంగాణ వస్తే మనకు బతుకులు బాగుపడతాయని తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తే ఇలా డీజిల్పై పెట్రోల్పై 50% అంటే ఇలా 100 రూపాయలు డీజిల్ ఉంటే 51 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సీ రూపకంగా వసూలు చేస్తుంది అదేవిధంగా ఇలా మంచినూనె ధర కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ అదేవిధంగా కూరగాయల ధరలు కానీ ఆకాశాన్నంది సామాన్య ప్రజానికి అనేటువంటి అందుబాటులో లేని పరిస్థితుల పట ఈ విధంగా ఒక కరోనాతో దేశంలో అల్లకల్లోలమై కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలైతే ఆరోగ్యపరంగా ఒక విధంగా అయితే రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన ఇబ్బందుల పాలు చేస్తుంటే ఈరోజు ధరల వల్ల అధిక ధరల వల్ల రాష్ట్ర ప్రభుత్వము
ఆ ధరల మీద నియంత్రణ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ధరలు ఇచ్చిందో ఇలా రాష్ట్ర ప్రభుత్వ చట్ట రూపకంగా మరి అధిక ధరలు తీసుకొచ్చి 50% ట్యాక్స్ చేసి చట్టాలను తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాలను రద్దుపరచాలని ఈ అధిక ధరలు నియంత్రణ చేయాలని ఈరోజు నిరసనగా భారత బంధు జగితాల పెద్ద జీవనరెడ్డి గారి బంధువులు సామరస్యంగా శాంతియుతంగా మేము బంధు చేయడం జరుగుతుంది. మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలకు ప్రజల పక్షాన నిరసన యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన హక్కుపరంగా వారి నిరసన ఒక అవకాశం ఇచ్చటం ఇవ్వాలి. ఇలా మీ బంధు కోసం పొద్దున 5:30కి లేచి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మా నాయకులందరం కలిసి మేము బస్ డిపో దగ్గరికి వెళ్తే 3 పోలీసు సంబంధించిన 3 వాహనాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ ఉండు. అదేవిధంగా మీ షాపులకు వెళ్ళి సామరస్యంగా షాపులను వ్యాపారవేత్తలను బంద్ చేయమని ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాము. మీరు బంద్ చేయమని పిలిపిస్తే ఇలా బలవంతాన పోలీసు అధికారులు మనం తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరవాలే, కేసీఆర్ కళ్ళు తెరవాలే. వారి యొక్క నియంత్రితమైన యొక్క ధోరణి ప్రజల్లో రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవన్రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా ప్రజా యొక్క కోర్టులో తెలుసుకుంటామనే విషయాన్ని కూడా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు జరిగిన బంధు కార్యక్రమంలో మరి పోలీసు అమానుషంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామికం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ప్రవర్తించినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేదానికి ముఖ్యమంత్రి అయ్యి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారిని కోరుతున్నారు. ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగకపోతే మీకు చర్మగీతం పడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో అక్కడ మోడీని గారిని ఇక్కడ కేసీఆర్ గారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరి ఇప్పుడు జగిత్యాల పట్టణంలో శాంతియుతంగా మేము బంద్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశం బంద్ సంపూర్ణంగా బంద్ అయిందని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కూడా బంద్తో పాల్గొనడం జరిగింది. కారణం నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పాలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ 3 చట్టాలు ఏ విధంగా ఉన్నాయంటే రానున్నటువంటి రోజుల్లో మార్కెట్ యార్డ్ ఉండేవి, సబ్సిడీ విత్తనాలు ఉండేవి, ఎలాంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి సబ్సిడీలు ఉండేటువంటి మాట ఇది నిజమైన జగమెరిగిన సత్యంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా కూడా ఈ మోడీని దేశాన్ని అమ్మేటువంటి పరిస్థితుల్లో మోడీ తీసుకుపోతా ఉన్నాడు. దానికి కాలంగా అనుకూలంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలోని ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా కాపాడుతుంటే ఈ నరేంద్ర మోడీ అమ్మేసి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు తెల్లతేటంగా నిజమవుతా ఉంది, కేసీఆర్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 19 రాజకీయ పక్షాలు బంద్కు పాటిస్తూ ఉంటే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలు కానీ విద్యార్థుల వ్యతిరేక విధానాలు కానీ నిరుద్యోగ వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంటే కూడా వారికి మద్దతుగా ఢిల్లీ పోయి మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నేను ఒకసారి చెప్తా ఉన్నాను, అరిచేత అడ్డం పెట్టి సూర్యోదయం ఆపలేరు, అరిచేత అడ్డం పెట్టి సూర్యోదయం ఆపలేరు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపం తరం కాదని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను.